విజయ్ పెళ్లిచూపుల్లో సినిమాలో చేసినప్పుడు రితూతో వీళ్ళిద్దరే పర్ఫెక్ట్ జోడీ అనిపించింది. అర్జున్ రెడ్డిలో కనిపించినప్పుడు అరే ఈ అమ్మాయి శాలిని అండ్ యువర్ సచ్ లవ్లీ పేర్ అనిపించింది. మళ్ళీ మీ ఇద్దరితో కూడా ఇట్ లుక్స్ లైక్ బోత్ ఆఫ్ యు ఆల్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఎగ్జాక్ట్ థింగ్ అని. సో డూ యూ డూ సమ్ వర్క్షాప్ అలాంటివి చెప్తే తల్లులు తింట కాబట్టి ఇంకో 3-4 ఇయర్స్ లో మీరు చెప్పండి ఏజ్ కరెక్ట్ పెళ్లి చేసుకోవడానికి మీరు చేసుకున్నారా? మీరు చాలా చాలా యంగ్. నాది బాల్య వివాహం. అవునా? సో మీరు అందుకే మీకు బాల్య వివాహంలో బాలికలు బాలుడు పుట్టేశారు కూడా. ఓకే ఓకే. సో ఏ ఏజ్ అనేది మన మీకు అనిపించింటది కదా ఇప్పుడు కాదు ఇంకో ఈ ఏజ్ కి చేస్తే కరెక్ట్ ఉంటుండే. నాకు అలా అనిపించలేదు. అవునా? అప్పుడు చేసుకోకపోతే ఈ కుర్రాడు దాటిపోతాడేమో చెయ్యి అని చేసేస్తున్నాను. ఓకే ఓకే. సో అలా నీకు కూడా అమ్మాయి ఎవరో దొరుకుంటుంది. అమ్మాయి చెప్తుంది అనమాట ఇంకా చాలు ఇంకా చేసేసుకో అని. ఇప్పుడు చేసేసుకోండి. ఇట్ జస్ట్ హ్యాపెన్స్. కళ్యాణం వచ్చినా ఆగదంటారు. మిగిలింది ఎట్లాగో మ్యూట్ చేస్తారు నేను తీసేసాను. రష్మిక ప్లాన్స్ ఏంటో అడుగుదాం మనం. ఎలాంటి భర్త కావాలనుకుంటున్నారు మీరు? నిజంగా గోవింద్ లాంటి భర్త దొరకడం చాలా గొప్ప అదృష్టం. పైగా భార్యని అమ్మ చిన్నప్పుడే పోవడం వల్ల అమ్మని నేను చాలా మిస్ అవుతున్నాను కాబట్టి నేను ఐ వాంట్ టు డూ ఆల్ దాట్ ఐ వాంట్ తనకు సేవలు చేసుకోవాలి తనని చూసుకోవాలి అని అనుకునేటువంటి భర్త దొరకడం చాలా గొప్ప అదృష్టం. నిజంగా కూడా ఎవరైతే వాళ్ళ తల్లిని చెల్లిని బాగా చూసుకుంటారో వాళ్ళ భార్యని కూడా బాగా చూసుకుంటారు. దట్స్ రూల్. ఇప్పుడు మీరు చెప్పండి మీకు ఎలాంటి భర్త కావాలి? కానీ అలా ఉంటారా అంటే ఐ టేక్ గుడ్ కేర్ ఆఫ్ మై మమ్ అండ్ ఆల్ బట్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ యామ్ లైక్ గోవింద్. You're not like Govind. I, how will you know? నువ్వు ఇంకా ఎక్కడ దిగలేదు కదా నువ్వు. జస్ట్ నువ్వు బయట నిలబడి మాట్లాడుతున్నావు. నువ్వు దిగితే లేదు తెలుస్తుంది. నేను అలా ఉండడం లేదు అక్కడ. ఏమండి గోవింద్ పాత్ర సృష్టించింది మీరే కదా? మీరు గోవిందా? నేను గోవింద్. అది చూసావా? దట్స్ దేర్ స్టోరీ. మనకి ఇప్పుడు తెలిసింది.